కలెక్టరేట్ ఎదుట ప్రజాస్వామిక వేదిక ధర్నా. ఏకపక్ష కాల్పులు జరిపి హత్యాకాండలు సృష్టిస్తున్న పోలీస్ అధికారులపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ నదుల పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ గ్రామాలలో పౌర ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించాలని, మానవ హక్కుల సంఘాలను, అంతర్జాతీయ హక్కుల సంస్థలను స్వేచ్ఛగా తిరగనీయాలని, కూంబింగ్ ను వెంటనే ఆపివేయాలని, గ్రేహౌండ్స్ వంటి ఇతర బలగాలను వెంటనే ఆపి జీవించే స్వేచ్ఛను కలిగించాలని కోరారు. ఏప్రిల్ 22 నుంచి 4 రోజుల పాటు మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ హత్యలను నిరసిస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీసర్ ముందు నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఉండే అన్ని జిల్లాల ముందు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా భారత ప్రభుత్వం గత 60-70 ఏళ్లలో జరిగిన విధంగా ఒకేసారి సుమారు 50 మంది ఉద్యమకారులను హత్యగామించడాన్ని నిరసిస్తూ వాళ్ళ హత్యవరే చేశారో మహారాష్ట్రకు చెందిన C-60 కమాండోసు CRPF పోలీసులపై చర్య తీసుకోవాలని, సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రధానమైన డిమాండ్తో మీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తన భారత పౌరులను తనే పొట్టను పెట్టుకునే ఒక ఈ చర్యను ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు అనేక మంది ఖండిస్తున్నారు. అందుకే ఈ సంఘటనపై గడిచిరోజు ఎన్కౌంటర్ హత్యాకాండపై సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. C-60 కమాండోస్ పైన, CRPF బలగాల పైన 300 సెక్షన్ పైన హత్యానేరం నమోదు చేసి వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అభివృద్ధి పేరుతోటి భారతదేశ వ్యాప్తంగా పాలక వర్గాలు ఈ మూలవాసుల కాళ్ళ కింద ఉన్న సహజ సంపదను దోపిడీ చేయడం కోసం వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో గిరిజనులను, ఆదివాసులను, BCలను, పోరాడే ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపివేయడం ఈరోజు తమిళనాడులో కానీ గడిచిరోజులో కానీ జరిగింది కూడా. పెట్టుబడిదారు కంపెనీలకు ఒత్తాసగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న దాడిలోనే భాగంగానే ఆదివాసులను చంపడం జరిగింది. దాన్ని తెలంగాణ ప్రజాసభ నల్గొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ధర్నాలో రవిచందర్, సుధాకర్ రెడ్డి, చింత నరసింహ, రాధ, ఉదయ్, అనిత, గోపీనాథ్, సంజీవ్, అమర్, అశోక్, రాఘవులు, రమేష్, వరుణ్, పరమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.